హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన రైతుల ఆర్థిక సాధికారత కోసం ఒక ప్రణాళికగా మారింది చిన్న రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయటంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు ఈ మొత్తాన్ని ఒక్కొక్కటి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా బదిలీ చేస్తారు అయితే గత కొద్ది కాలంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు వ్యవసాయ నిపుణులు కూడా సన్మాన్ నిధి వాయిదాలను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య వ్యవసాయంలో ఖర్చులు కూడా పెరుగుతున్నందున ఇది కూడా అవసరం జనవరి ముప్పై ఒకటిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ బడ్జెట్ నుండి రైతులకు కొత్త కానుక వచ్చే అవకాశం ఉంది అయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద పన్నెండు విడతల్లో రెండు వేల రూపాయలను డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు ఇప్పుడు రైతులు పదమూడవ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీని వ్యవధి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటుంది ఫిబ్రవరి పద్దెనిమిదిన పదమూడవ విడత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి అంతకుముందు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు పిఎం కిసాన్తో సంబంధం ఉన్న రైతులకు ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన లేదా మార్పు చేస్తే పదమూడవ విడతతో ప్రయోజనాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు అయితే దానికోసం పీఎం కిసాన్ యోజనలో స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే వెరిఫికేషన్ వర్క్ జరుగుతోంది ఈకేవైసీ భూ రికార్డులను సరిచేసుకోవాలని రైతులకు నిరంతరం సూచిస్తున్నారు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నోటిఫికేషన్లు కూడా విడుదల చేశాయి ఇప్పటికే ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది అనర్హులను జాబితా నుండి తప్పించారు ధృవీకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఇది పూర్తయిన వెంటనే లక్షల మంది రైతులను మరోసారి తీసేయవచ్చు ఇదిలా ఉండగా లబ్ధిదారుల జాబితా నిరంతరం నవీకరించబడుతోంది అర్హులైన రైతులు కూడా తమ పేర్లను ఎప్పటికప్పుడు జాబితాలో సరిచేసుకుంటే బాగుంటుంది దానికోసం ముందుగా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి ఇక్కడ ఫార్మర్స్ కార్నర్ విభాగంలో మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు రైతులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేయడం ద్వారా వారి పేరును కూడా తనిఖీ చేయవచ్చు మీరు అధికారిక పోర్టల్లో ఈకేవైసి మరియు భూమి రికార్డుల ధృవీకరణను కూడా కనుగొనవచ్చు సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి ఈ మరిన రూల్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి